తరచుగా 20 22 23 రాష్ట్ర బడ్జెట్ లో కాపులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ 4000 పైగా కోట్లు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి కాపుల తరపున అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము। కాపులను ఎప్పుడు కాకులుగా చూసే చంద్రబాబు నాయుడు అయితేనేముంది, కావు కావు అంటూ కాకిలాగా కాపు యువతను సినిమా మోజుతో తన తప్పు తన చుట్టూ తిప్పుకుంటూ కాపులకు ఎటువంటి గుర్తింపు కోసం గాని తను కాపునేనే చెప్పుకుండే ఇంకొక నటుడికి కాని కాపు అనే పేరు ఎత్తే అర్హత లేదని కాపు కాసే నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కాపులకు పెద్దపీట వేశారు। ఈ రోజు కాపుల అభినతి కోసం అభివృద్ధి కోసమే కాకుండా కాపులకు రాజకీయంగా కూడా ఎంతో ప్రాధాన్యత కల్పించిన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన నాయకుడిగా నిలబడతారు। ఎందుకంటే కాపులకు ఆర్థిక సహాయంతో పాటు రాజకీయంగా ప్రభుత్వంలోని 5 క్యాబినెట్ కీలక శాఖలు విజయనగరంలో శ్రీ బొత్స సత్యనారాయణ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏముంది, విశాఖపట్నంలో అవంతి శ్రీనివాస్ గారు టూరిజం శాఖ అయితేనేముంది, అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి ఎంతో అత్యంత ఇష్టమైన ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ శాఖను వ్యవసాయ శాఖను కన్నబాబు గారికి అయితేనేముంది, అలాగే పేద ప్రజలను ఎవరికైనా సరే అత్యంత ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తూ ఆసుపత్రి సదుపాయాలు కల్పిస్తున్న ఆరోగ్య శాఖ అయినటువంటి శ్రీ ఆలనారి గారికి పశ్చిమ గోదావరి నుంచి, అలాగే సమాచార శాఖను శ్రీ పేరినాని గారికి ఇవ్వడంలోనూ రాజకీయంగా కూడా కాపును అత్యున్నత స్థాయిలో చూసే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడే కాదు మొన్న 2019లో కాపులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులు ఒకే వైపు తీర్పునిచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టే రాబోయే ఎన్నికల్లో కూడా ఒక్క ఓటు కూడా వృధా కాకుండా తమ ఓట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారని నమ్మకంతో చెప్తున్నాను। ఈ సందర్భంగా మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కాపుల అభివృద్ధి కోసం బడ్జెట్లో కేటాయించిన ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను।